జాబ్ క్యాలెండర్ ఇప్పుడు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు కానీ ధ్వంసం చేయవద్దు అంటూ హితవు పలికారు. ముఖ్యంగా నందిగామ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల గురించి నిరంకుశ వైఖరితో అధికార పార్టీ అండదండలతో అధికారులు విచ్చలవిడిగా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 14-15వ ఆర్థిక సంఘంలో విడుదలైన నిధులు తప్ప నందిగామ నియోజకవర్గం మీద ప్రేమతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిధులు విడుదల చేశారా చెప్పాలని అధికార పార్టీ నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుడు పాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను నిరుద్యోగులను పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న వేదనను ఆయన గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన తెగుళ్లు గురించి పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎక్కడైనా ఉన్నారా, పరిశీలించిన ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 435,000 కోట్లు అప్పులకు తీసుకెళ్ళిపోయారు. వచ్చిన ఆదాయంతో కలుపుకుంటే 7,00,000 కోట్లు దాటింది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, దేనికి ఖర్చు పెట్టారు? ఇవాళ నిరుద్యోగం చూస్తామంటే జాబ్ క్యాలెండర్ని 230,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కొలువులు ప్రకటనలు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ కొలువులే, మీరు చెప్పినయే 10,143 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఏమైపోయినాయి, ఎక్కడున్నాయి, జారీ అయినాయా, జారీ కాలేదా, జారీ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏంటి చెప్పండి, సమాధానం చెప్పండి. మీ జాబ్ క్యాలెండర్ వాళ్ళ నిరుద్యోగులు ఎంత గొప్ప మాటలు చెప్పాడండి, ఎంత గొప్ప గొప్ప. ఏ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని బడాయి కబుర్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జూన్ 18 చేసిన ప్రకటన చాలా బడాయిగా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. చాలా శిక్షణ తీసుకున్న వాళ్ళని, మరి అద్దెకు తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడాడు. మరి వాళ్ళు ఎందుకు నోరు జరగట్లా, దేనికి, ఎన్ని ఏ ఉద్యోగాల్లో భర్తీ చేశావు, జరగలేదు, ఇంకా వెలువడలేదు, ఇంకా సమయం ఉంది. ఇది నీ జాబ్ క్యాలెండర్, నీ నోటిఫికేషన్ విడుదల ఈ విధంగా. ముఖ్యమంత్రి ఉద్యోగం మాకు రాలేదని అందరూ ఏడుస్తున్నారని ఇవాళ శాపనార్థాలు పెడుతున్నాడు, పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు. అయ్యా జగన్ రెడ్డి గారు, మీ పిల్లి శాపనార్థాలు ఎవ్వరికీ తగలవు. ఇవాళ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి సమాధానం చెప్పలేక, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, వామపక్షాల మీద, మిగతా పార్టీల మీద పడి ఏడుస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి మీ దగ్గర లేదు. ఇవాళ ఏ సంపద సృష్టించడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, అనుభవం లేనితో తాడేపల్లిలో కూర్చొని దాచుకో. ఈ కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉన్నారు తప్ప మీరు ఈ 33 నెలల్లో కొత్త పరిశ్రమలు ఏమన్నా స్థాపించారా, కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 800,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. మహాత్మా పూలే గారు, అబ్దుల్ కలాం గారు, భారత రాష్ట్రపతి గారు, భగత్ సింగ్ గారు, కోటి శ్రీరామ్ గారు, అట్లాగే డాక్టర్ కేఎల్ రావు గారు, ఎంతోమంది మహానుభావులు, గుర్రం దేశ్వర గారు, ఎంతోమంది మహానుభావుల విగ్రహాలు మా నాయకులు విగ్రహాలు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే మీ అవినీతిని కప్పించుకోవడానికి విగ్రహాలు తీసుకొచ్చారు. ఇవాళ నందిగామలో ఏ పక్కైనా ఇంకా బాగు చేయాల్సిన రోడ్లు కానీ, వేసుకోవాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఎగ్రహం పెట్టడానికి 20 లక్షలు ఖర్చు పెడతారు మున్సిపాలిటీలో. గడబాబు గారు చెప్పండి, ఈ మున్సిపాలిటీలో సామాన్యుడు పేదవాడు కట్టిన పన్ను డబ్బులు మీ నాయకుడు విగ్రహం పెట్టడానికి 20 లక్షలు ఖర్చు పెడతారా? ఇంకా 40 లక్షల కోసం
విగ్రహాలకు ఖర్చు పెడతారా? అధికారులు గుర్తుపెట్టుకోండి, చాలా అత్యుత్సాహంగా అర్ధరాత్రి మా నాయకుడిని పార్టీ ప్రెసిడెంట్ని ఫోన్ చేసి ఒక మున్సిపల్ ఉన్నతాధికారి తప్పు చేస్తూ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ విగ్రహాలు చూడటానికి వెళ్ళిన నాయకుడిని పట్టుకొని మీరు బూతులు తిప్పించారంటే ఈ బూతుల సంస్కృతి ఎడిపోతూ ఉంది, ఎడిపోతూ ఉంది. ఈ రాష్ట్రం ఏంటి అరాచకం? పోలీస్ వ్యవస్థలు ఉన్నాయా? పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? మున్సిపాలిటీలో వేయాల్సిన రోడ్లు కనపట్టలేదా? రైలు కనపట్టలేదా? మంచినీటి సమస్య కనపట్టలేదా? సీఎం రోడ్డు 94 నుంచి రమణ గారు, నేను, ప్రభాకర్రావు గారు, స్వామి గారు 25 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా ఈ అరాచకాలు ఉన్నాయా? ఎవరికైనా ఇట్లా అన్యాయం జరిగిందని రోడ్డు మీద పడ్డారా? కోర్టులకు వెళ్ళారా? మన సీఎం రోడ్డుని అంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఉందా? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరి ఆమోదంతో చేయాల్సిన కార్యక్రమాలని పోలీసులను టంపెట్టి మీ ఇష్టారాజ్యంగా చేసేస్తారా? అడిగేవాళ్ళు లేరని, లేదా ప్రశ్నించే వాళ్ళకి నేను సమాధానం చెప్పే అవసరం లేదని, అధికారం చేతిలో ఉందని పేరు పెత్తనం వచ్చినట్టు మాట్లాడి అందరి ఆమోదంతో చేయాల్సిన కార్యక్రమాలని పోలీసులను టంపెట్టి మీ ఇష్టారాజ్యంగా చేసేస్తారా? అడిగేవాళ్ళు లేరని, లేదా ప్రశ్నించే వాళ్ళకి నేను సమాధానం చెప్పే అవసరం లేదని, అధికారం చేతిలో ఉందని పేరు పెత్తనం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మీరు ఈ విధంగా చేయడం అనేది శాసనసభ్యుడు కానీ, ఎమ్మెల్సీ కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మున్సిపల్ ఎవరైతే చైర్మన్ కానీ వాళ్ళ సభ్యులు కానీ, మీ తీర్మానాలు కానీ, మీరు చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ముఖ్యం? ఇవాడ నందిగాంలో ఏది ముఖ్యం? దెబ్బతిన్న రోడ్లు మూవ్ చేయండి, రైళ్ళు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, లేదా చేతనైతే ఇల్లు కట్టండి. మేము కట్టిన ఇళ్ళకి కూడా పాపం పేదవాళ్ళు డబ్బులు కట్టి బాధపడుతూ ఉన్నారు, అప్పులు పోలయ్యారు. వాళ్ళ ఇళ్ళకి రంగేయడం చేత కాదు, కరెంటు కనెక్షన్ ఇవ్వడం చేత కాదు, మంచినీళ్ళు ఇవ్వడం చేత కాదు, వాళ్ళకి ఇళ్లలో పంపించడం చేత కాదు. మీరు ఇవాళ విగ్రహాల పేరుతో విగ్రహాల ముసుగులో మీ అవినీతిని కప్పుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా ప్రజలు సమాధానం చెప్తారు, ప్రజలు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తారు. మీ నాయకుడు విగ్రహమేవో కదలదా? జాతీయ నాయకుల విగ్రహాలేవో మీ ఇష్టారాజ్యంగా తీసేస్తారా? మీ ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేసేస్తారా? అధికారం మీ చేతిలో ఉందని చాలా తప్పు చేస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాల మీద చేతులు వేయమాకండి. ఇక్కడ మనోభావాలు ఉన్నాయి, ఎంతో సెంటిమెంట్స్ ఉన్నాయి. విగ్రహం కానీ వాళ్ళ స్ఫూర్తిని ఆ మహానుభావులు, ఆ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఆ మహానుభావుల స్ఫూర్తితో ప్రతిరోజు కూడా ఆ ప్రాంతం గర్వపడుతుంది. గాంధీ సెంటర్లో ఏ ఉద్యమం జరిగినా, ఏ దీక్ష జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ మహనీయులు అంతా కూడా అక్కడ స్ఫూర్తినిస్తారు. ఇవాళ మీరు ఇవన్నీ కూడా అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా తొందరపడమాకండి, తప్పు చేయమాకండి. మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టి చేతనైతే అభివృద్ధి చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.